నిజంగా ఒక్క కాలిఫోర్నియా స్టేట్లోనే ఇన్ని వందల రిజర్వాయర్స్ కట్టారు అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేము ఇక్కడ మా దగ్గరలో ఉన్న బెత్నీ రిజర్వాయర్ అని ఉంది. సో ఇప్పుడు మీ ఇంతకు ముందు నేను చూసిన వీడియోస్లో మొత్తం కూడా పంట కాలువలు చూపించాను కదా. సో ఆ పంట కాలువలకు వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ బెత్నీ రిజర్వాయర్ అని మాకు దగ్గరలో ఉంది, దాని నుంచి వస్తుంది. సో ఇవాళైతే మేము అది విజిట్ చేయడానికి వెళ్తున్నాము. సో అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే like, share, subscribe. Thank you. To the sea for a getaway car, top down, and we're driving just to feel young. Moving away to the sea, moving away, can't you see? Sand in your feet, feel the breeze in the summertime, stars in the sky, one dime for a first. మనకైతే ఈ రోజు ఇప్పుడు కోవిడ్ ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడ వరకు అలౌ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనము బై వాక్ వెళ్ళాలి. కార్ ఇక్కడ పార్క్ చేసుకొని జస్ట్ స్టార్ట్ అవుతున్నాము వెళ్ళడానికి బై వాక్. ఫిషింగ్ అనేది ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకి చాలా మందికి ఒక హాబీ. సో వీళ్ళు దానికి కావాల్సిన సెటప్ అంతా రెడీ చేసుకుని వెళ్తున్నారు. ఎప్పటికి వెళ్తున్నాం అనుకో మనం? బీచ్. బీచ్ 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 ఎక్కడుంది? బీచ్ సో ఇదేనండి బెతనీ రిజర్వాయర్. సో ఇది న్యాచురల్గా కొండల మధ్యలో ఫామ్ అయింది. మన దగ్గర శ్రీశైలం ఉంటుంది కదా, సో శ్రీశైలం లాగానే న్యాచురల్గా కొండల మధ్యలో ఇది ఉంటుంది. కాకపోతే శ్రీశైలం ఉన్న సైజులో వచ్చేసి పదో వంతు కూడా ఉండదు, దా అంత చిన్న డ్యామ్ ఇది. దీని వాటర్ కెపాసిటీ వచ్చేసి 5350 ఎకర్ ఫీట్. మన దగ్గర డ్యామ్ కెపాసిటీని టీఎంసీస్లో ఎలా కొలుస్తారో ఇక్కడ వీళ్ళు ఎకర్ ఫీట్లో కొలుస్తారు. 1 ఎకర్ ఫీట్ అంటే సుమారుగా 1.25 క్యూబిక్ మీటర్స్ లేదా 1.2 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది వచ్చేసి పంపింగ్ పాయింట్. ఇలాంటివి 17 పంపింగ్ పాయింట్స్ ఉన్నాయంట. ఇది మొత్తం కూడా కొండ ప్రాంతం అవటం వలన ఇక్కడ గాలి చాలా ఎక్కువగా వీస్తూ ఉంటుంది. సో అందుకని ఇక్కడ విండ్ మిల్స్ పవర్ జనరేషన్ కోసం చాలా అరేంజ్ చేసి ఉంటాయి, వందల సంఖ్యలో ఉంటాయి. అలానే ఈ కొండలు కూడా ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్లు విస్తరించి ఉంటాయి. ఇక్కడ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్ళేదాకా కూడా ఇవన్నీ ఈ కొండలు మనకి రోడ్ సైడ్ బార్కి కనపడుతూ ఉంటాయి. ఈ రిజర్వాయర్ని 1961లో కట్టారు. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న పంట పొలాలకి అలానే కూడా గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేయడానికి దీన్ని కట్టారంట. అలానే ఇక్కడ ఉన్న కౌంటీ కూడా ఇక్కడ నుంచే వాటర్ వెళ్తుందంట. ఈ రిజర్వాయర్ని విజిట్ చేయడానికి ఇక్కడ వచ్చే లోకల్స్ ఎక్కువ మంది కూడా ఫిషింగ్ కోసం ఎక్కువ మంది వస్తుంటారు. సో ఇక్కడ ఫిషింగ్ చేస్తున్న వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడాను. వీళ్ళు కాంబోడియా నుంచి వచ్చారంట, 20 ఇయర్స్ బ్యాక్ ఇక్కడే సెటిల్ అయిపోయారు. వీళ్ళతో ఒక 20 మినిట్స్ మాట్లాడితే ఇక్కడ ఉన్న ఫిషింగ్ చేయడానికి ఉన్న రూల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఫిషింగ్ చేయాలి అంటే కాలిఫోర్నియా స్టేట్లో వచ్చేసి 15 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి కంపల్సరీగా లైసెన్స్ తీసుకోవాలి. ఈ లైసెన్సెస్ వచ్చేసి ఇక్కడ పర్ డే లైసెన్స్ ఉంటుంది, అలానే ఇయర్లీ లైసెన్స్ ఉంటుందంట. పర్ డే లైసెన్స్ వచ్చేసి $15 వరకు ఉంటుందంట, అలానే ఇయర్లీ లైసెన్స్ వచ్చేసి అరౌండ్ $45 వరకు ఉంటుందంట. సో ఈ లైసెన్స్ వచ్చేసి వాల్మార్ట్లో అలానే ఇక్కడ ఉన్న లోకల్ సూపర్ మార్కెట్స్లో అమ్ముతారంట లైసెన్స్.
అయితే ఇక్కడ ఫిషింగ్ చేసేటప్పుడు కూడా రూల్స్ వచ్చేసి సాల్ట్ వాటర్కి అలానే నార్మల్ వాటర్కి డిఫరెన్స్ ఉంటుందంట. సాల్ట్ వాటర్లో అయితే కొన్ని అన్లిమిటెడ్గా ఫిషెస్ని కొన్ని రూల్స్ తక్కువగా ఉంటాయి, అదే నార్మల్ వాటర్లో అయితే రూల్స్ ఎక్కువగా ఉంటాయి. 6 inches అండ్ అబోవ్ ఫిష్ కనుక పడితే రోజుకి 2 కంటే ఎక్కువ పట్టకూడదంట. కొన్ని చిన్న ఫిషెస్ని అయితే పట్టుకొని వాటిని బ్యాక్ వాటర్లోకి వదిలేసేయాలంట. మనం ఇందాక చూసిన వాటర్ స్టోరేజ్లాగానే ఇలాగ 2.5 kilometers ఇలాగనే వాటర్ స్టోర్ అయి ఉంటుందంట ఈ రిజర్వాయర్లో. సో ముందర ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చూద్దాము రిజర్వాయర్ వ్యూ ఎలా ఉంటుందో. ఇక్కడ బోట్లు లాంచ్ చేసుకోవడం కోసం వాళ్ళకి ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే కొంతమంది కార్లతో పాటు బోట్లు కూడా కొనుక్కుంటారు వీకెండ్స్ అలా తిరగడానికి. వాళ్ళు వచ్చేసి ఇక్కడ బోట్ దించుకొని ఆల్మోస్ట్ ఇట్లా వాటర్ లెవెల్ వచ్చేసి సేమ్గా 2.5 kilometers ఉంటుందంట. 2.5 kilometers వెళ్ళి నీట్గా తిరిగి రావచ్చంట. సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ అరేంజ్ చేశారు ఈ ఫెసిలిటీస్. ఈ రిజర్వాయర్కి మెయిన్గా వాటర్ సోర్స్ వచ్చేసి ఈ కొండల మీద పడిన వర్షం, అలానే నార్త్ సైడ్ నుంచి ఎక్కువగా వాటర్ వస్తుందంట అక్కడ పైన పడిన వర్షాలకి, అలానే పైన కురిసిన మంచు ఈ స్ప్రింగ్ సీజన్లో కరిగి ఈ రిజర్వాయర్కి వాటర్ వస్తుందంట. సో పైన కనుక వర్షాలు పడకపోయినా మంచు తక్కువగా పడినా సరే ఇక్కడ వాళ్ళకి నీళ్ళ ఇబ్బందులు తప్పవు. ఇక్కడ పొలాలకి నీళ్లు రిలీజ్ చేయాలంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్సే వాళ్ళు చాలా అనాలిసిస్ చేసి ఎటువైపు ఎంత వదలనేది డిసైడ్ చేస్తారంట. ఆ సంవత్సరం పడిన వర్షపాతానికి అలానే గ్రౌండ్ వాటర్ లెవెల్కి అక్కడ అటువైపు వేసిన పంటలకి అన్ని క్యాలిక్యులేషన్ వేసుకొని ఎటువైపు నీళ్లు ఎంత రిలీజ్ చేయాలనేది గవర్నమెంట్ ఆఫీసర్సే డిసైడ్ చేస్తారంట. అయితే ఇక్కడ కూడా మన దగ్గర ఉన్నట్లే ఫైటింగ్స్ నడుస్తూ ఉంటాయంట నీళ్లు రిలీజ్ చేసే దాంట్లో. ఒక ఏరియాకి అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసి 5% వాటర్ మాత్రమే వదిలారంట. సో ఆ ఏరియాలో ఉన్న రైతులకి అయితే చాలా ఇబ్బందులు పడ్డారంట, ఎందుకంటే ఇక్కడ వాటర్ లెవెల్ తక్కువగా ఉంది, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం అంతకంటే అటువైపు రిలీజ్ చేయలేకపోయారంట. అలాగా వాటర్ని తక్కువగా రిలీజ్ చేసినందుకు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఆ చేలల్లో వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు. సో రిజర్వాయర్ కెపాసిటీ పెంచమని, అలానే కొత్త రిజర్వాయర్లు కట్టమని, సో ఇలాగా వాళ్ళ నిరసనని వ్యక్తం చేశారు. ఈ రిజర్వాయర్ నుంచి వాటర్ మొత్తం కూడా గ్రావిటీ ద్వారానే పొలాలకు అందిస్తున్నారు. అలానే నేను చూసినంత లెక్క కూడా ఈ కాలువలు మొత్తం కూడా కాంక్రీట్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. మేబీ వాటర్ లీకేజ్ పోకుండా అలానే గ్రౌండ్లోకి ఇంకిపోకుండా అనుకుంటాను అలా మెయింటైన్ చేస్తున్నారు. టోటల్గా ఒక కాలిఫోర్నియా స్టేట్లోనే 1250 dams ఉన్నాయి అంటండి, అంటే సుమారుగా 1250కి పైగా డ్యామ్స్ ఉన్నాయి. అలానే ఈ 1250లో కూడా 11 dams వచ్చేసి 10 lakhs ఎకరాలకు పైగా నీళ్ళు ఇచ్చే డ్యామ్స్ ఉన్నాయంట. అందులో ఇంకొక 36 వచ్చేసి 2 lakhs పైగా ఎకరాలకి నీళ్లు ఇస్తాయంట. అందులో ఒక 55 డ్యామ్స్ అయితే 1 lakh పైగా ఎకరాలకి నీళ్ళు అందిస్తాయంట. మిగతావన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న డ్యామ్స్ ఉన్నాయంట. యాక్చువల్గా అయితే ఇక్కడ మనం ఫుడ్ తీసుకొని వచ్చి ఇక్కడే ప్రిపేర్ చేసుకోవచ్చు బార్బిక్యూస్ అలాగా, లేదంటే మనం పిక్నిక్ లాగా తెచ్చుకొని ఇక్కడ వండుకోవచ్చు అంట. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు పర్మిషన్ ఇస్తున్నారు, ఎర్లీయర్లో అయితే 10 వరకు ఇచ్చేవాళ్ళంట. ఇక్కడే తెచ్చుకొని చెట్ల కింద ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని ఫెసిలిటీస్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు బెంచెస్ ఇలాగా. ఫుడ్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని ఇక్కడే తినేసి వెళ్ళొచ్చు వీకెండ్స్ స్పెండ్ చేసుకోవడానికి. బట్ మాకు ఇదంతా తెలియదు ఈరోజు ఇంత బాగుంటుందని ఇక్కడ, అందుకని మేము ఇంటి దగ్గర నుంచే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చేసాము. స్టార్ట్ అవుతున్నాము రిటర్న్, ఇంకొక చోట ఆగిపోతుంది, అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వెళ్తాము. బట్ ఈ 3K చల్లబడింది, ఫుల్ చల్లగాలి తాగుతుంది, చుట్టూ తా వాటర్ ఉండటం వల్ల మరేమో. మంచు నువ్వేం చేస్తున్నా, ఎందుకు నువ్వు కూడా ఎక్కువ నువ్వు కూడా పైకి ఎక్కువ పట్టట్లేదంట. సో
సో ఇదండి ఈరోజు ఇక్కడ ఉన్న మాకు దగ్గరలో ఉన్న బెత్నీ అనే రిజర్వాయర్ గురించి. సో ఈ రిజర్వాయర్ నుంచి ఇక్కడ ఉన్న పంట పొలాలకు అన్నిటికీ కూడా నీళ్ళు అందుతున్నాయి. సో దీన్ని మీకు క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన కార్ ఎక్కడ ఉంది? ఎక్కడ పెట్టా? నువ్వే కా పెట్టింది మొన్న. కనిపించిందా నీకు? వందేనాది గుర్తుపెట్టావు నువ్వు? నాకు కనిపించలే ఇంకా. అదేనా మంది? అది మంది కాదు, అట్లాంటిది వేరే వాళ్ళది ఉంటుందిగా. మందేనాది? Yeah, that's where we come.